నమస్కారం విశ్వామిత్ర మనం ఈ అధిక వర్షాలతోని పంటలు దెబ్బతిన్నప్పుడు తెగుళ్ళు వాటి యాజమాన్యం గురించి మాట్లాడుకునే కంటే ముందు వర్షపాతం గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు మన జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం ఎట్లా ఉన్నది దాని గురించి చెప్తారా మన జిల్లాలో గత నెల రోజులుగా మనం గమనించినట్లయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పడవలసిన దానికంటే ఎంత అయితే పడాలో అంతకంటే ఎక్కువనే పడుతున్నాయి అని చెప్పొచ్చు మనం అధిక వర్షపాతం మనకు నమోదు మనకు సాధారణ వర్షపాతం వచ్చేసి అంటే ఈ రోజు వరకు మన జిల్లాకు సంబంధించిన సాధారణ వర్షపాతం ఏడు వందల నలభై ఐదు ఎంఎం ఉండాలి అట్లాంటిది ప్రస్తుతం ఇప్పటి వరకు మనకు తొమ్మిది వందల ఇరవై ఏడు ఎంఎం వర్షాపాతం నమోదైంది అంటే అధిక వర్షాపాతం నమోదైంది మనకు పడాల్సిన దానికంటే ఎక్కువనే పడ్డది సాధారణ కంటే ఎక్కువనే పడ్డ ఎక్కువనే పడ్డది అయితే ఇప్పుడు ఇట్లా అధికంగా వర్షాలు పడ్డ సమయంలో పంటలు దెబ్బ తినద్దు అంటే ముందస్తుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా తీసుకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా అవునండి యాక్చువల్గా మనము వర్షాపాతం జరిగిన తర్వాత మనం బాధపడే కంటే ఇట్లా అధిక వర్షాలు పడ్డప్పుడు నష్టం జరగకుండా కొద్దిగా ముందు నుండే రైతులు జాగ్రత్త పడినట్టయితే మనం నష్టాన్ని నివారించుకోవచ్చు ముఖ్యంగా భూమి తయారు చేసుకునేటప్పుడే సాధ్యమైనంత వరకు పత్తిలో గాని కందిలో గాని మనకు బోదెల పద్ధతి ఉంటుందండి ఈ బోదెలు తయారు చేసుకుని బోదెల పైన మనం విత్తనాలు వేసుకున్నట్లయితే అధిక వర్షాలు పడ్డప్పుడు ఆ బోదల మధ్య ఏర్పడినటువంటి కాలువల ద్వారా నీటిని బయటకు తీసేసి మనం నష్టాన్ని నివారించుకోవచ్చు ఒకవేళ సోయాబీన్ వేసే వాళ్ళు ఉన్నట్లయితే బ్రాడ్ బెడ్ పద్ధతి అంటే బెడ్ లో బెడ్ లాగా ఏర్పాటు చేసుకుని ఆ బెడ్ పైన నాలుగు నుండి ఐదు వరుసల సోయాబీన్ వేసుకొని ఆ తర్వాత ఒక కాలువ లాంటిది ఏర్పరచుకొని ఆ తర్వాత ఇంకొక బెడ్ ఏర్పాటు చేసుకోవడము ఇది ట్రాక్టర్ ద్వారా చేసుకోవచ్చు లేదు మన ఇడ్లతో నడిచే పనిముట్ల ద్వారా కూడా ఈ బెడ్ సిస్టమ్ని అలాగే ఈ బోదెల పద్ధతిని మనం తయారు చేసేసుకొని వాడుకున్నట్లయితే అధిక వర్షాలకు నీరు నిల్వ ఉండకుండా బయటికి పాలతోలే ఏర్పాటు చేసుకోవచ్చు ఆ ఏర్పాటు ఉండేది అదే కాకుండా మనకు ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎండాకాలంలో మన పొలం చుట్టూరా కందకాలు దవ్వించేసుకొని ట్రెంచెస్ లాగా ఏర్పాటు చేసేసుకున్నట్లయితే ఈ వర్షాలకు అధిక నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి అందులో జమ అవడానికి నిండిపోయి పొలాలకు రాకుండా రాకుండా ఉండే అవకాశం మునిగే ప్రమాదం అవునండి అయితే ఇట్లా వర్షాలు ఎక్కువైనప్పుడు నీళ్లు నిల్వ ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంటల్ని కాపాడుకోవడం కోసం ముఖ్యంగా ఫస్ట్ రైతు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం గమనిస్తున్నాం రెండు రోజుల నుండి మనకు ఎక్కువ వర్షం కూడా ఎక్కువ పడుతుంది మనకు సో నీళ్లు పంట నిలబడి అట్లనే ఉన్నట్లయితే మొక్క ఖచ్చితంగా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సాధ్యమైనంత తొందరగా వాళ్ళ పంట పొలాల నుండి నీటిని బయటకు తీసే ఏర్పాటు కాల్వల్లో ఏర్పాటు చేయడం కానీ ఫర్రోస్ ఏర్పాటు చేయడం కానీ దాని ద్వారా బయటికి నీటిని తీసేసే ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకునే ఏర్పాటు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అయితే ఇప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు ఎరువుల యాజమాన్యం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టే ఎరువుల యాజమాన్యం ఏ రకంగా చేపట్టాలి చెప్తారు ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు నీళ్లు నిల్వ ఉన్నప్పుడు మొక్క భూమిలో ఉన్నటువంటి ఎరువులను కానీ మనం వేసినటువంటి ఖనిజ లవణాలను కానీ మొక్క తీసుకునే పరిస్థితిలో ఉండదు కాబట్టి అట్లాంటి భూమిలో తేమ అధికంగా ఉన్న సందర్భంలో కింద నుండి కాకుండా పైపాటుగా మల్టీకే మనకు పదమూడు సున్నా నలభై ఐదు నీటిలో కరిగే ఎరువులు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి ఒక కిలో ప్యాకెట్ రూపంలో దొరుకుతూ ఉంటుంది వాటిని లీటర్ నీటికి ఐదు నుండి పది గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క చనిపోకుండా దానికి కావలసిన పోషకాలను తీసుకునే అవకాశం ఉంటుంది ఇది పదమూడు సున్నా నలభై ఐదు కావచ్చు లేదా పంతొమ్మిది 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 కావచ్చు అదేవిధంగా భూమిలో తేమ కొద్దిగా తగ్గినాక పొలంలో నీళ్లు బయటకు తీసేసిన తర్వాత ముప్పై కిలోల యూరియా అదే విధంగా పది కిలోల పొటాష్ ఒక ఎకరానికి చొప్పున వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మొక్కని కాపాడుకోవచ్చు దిగుబడి పొందవచ్చు అటు ఇప్పుడు ఈ ఎక్కువగా వర్షాలు పడడం వల్ల కలుపు సమస్య ఉత్పన్నమైనప్పుడు ఈ కలుపు సమస్యని అధిగమించాలంటే ఏం చేయాలా ఈ కలుపుతోని ఏర్పడే సమస్యలు ఏమేమి ఉన్నాయి వీటి గురించి కలుపు గురించి ఇప్పుడు మనం తెగుళ్ళ గురించి మాట్లాడుతున్నాము ఆ సందర్భంలో కలుపు ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఏదైతే మనకు పిచ్చి మొక్కలు ఉంటాయో గడ్డి మొక్కలు ఉంటాయి ఇవి రకరకాల శిలీంధ్రాలకు బ్యాక్టీరియాలకు ఆల్టర్నేట్ హోస్ట్ గా పనిచేస్తూ ఉంటాయి అన్నట్టు కాబట్టి వాటిపైన ఉండి బతికి మళ్ళీ మనం ముక్క నాశించే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు లేకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అయితే ఇట్లాంటి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మనకు గడ్డి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఒకవేళ వర్షం తగ్గిన తర్వాత దౌర నడిచే అవకాశం ఉంటే అంతర కృషి చేసే అవకాశం ఉంటే దవర కొట్టేసేసుకోవాలి ఒకవేళ లేని పక్షంలో వ్యవసాయ అధికారుల సూచన మేరకు లేదా శాస్త్రేత సూచన మేరకు రసాయన గడ్డి మందులు పిచికారి అయితే ఇప్పుడు ఈ గాలి కానీ నేలలో కానీ ఈ తేమకు సంబంధించి ఎక్కువైనప్పుడు ఎసుంటి తెగుళ్ళు వ్యాపించే అవకాశం ఉన్నది ఒకవేళ తెగుళ్ళు వ్యాపిస్తే వాటిని నివారించాలంటే ఎసుంటి చర్యలు తీసుకోవాలి మనకు ముఖ్యంగా వర్షాలు ఎక్కువైనప్పుడు రెండు రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటాయండి ఒకటి బ్యాక్టీరియా తెగుళ్ళు రెండోది ఫంగస్ తెగులు శలీ్రాల వల్ల వచ్చేటి మన జిల్లాలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో పత్తి ప్రధానమైంది ఆ తర్వాత సోయాబీన్ తర్వాత అంతర పంటగా కంది సాగు చేస్తూ ఉంటాం సో వర్షాలు ఎక్కువైనప్పుడు మనకు పత్తి అదిలిపోతూ ఉంటది ఎండిపోతూ ఉంటది దానికి మేజర్ గా కారణం వచ్చేసేసి శిలీంద్రం కావచ్చు లేదు బ్యాక్టీరియా కావచ్చు రెండు వల్ల కూడా ఒకేసారి రెండు కూడా వచ్చి ఎండిపోయే విల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది విల్ట్ డిసీజ్ అంటాం విల్ట్ రోగం అని అంటాము సో ఈ విల్ట్ రోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండు తెగులు ఎండు తెగులు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు వర్షం ఎక్కువ అవుతుంది భూమిలో పదన ఎక్కువ అవుతుంది అన్నప్పుడు అంటే ప్రొఫైల్ యాక్టివ్గా ముందు జాగ్రత్తగానే రాక మునుపే మనము ఒక రెండు వందల లీటర్ల డ్రమ్లో రెండు వందల లీటర్ల నీళ్ళల్లో ఆరు వందల గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడు అలాగే ఇరవై గ్రాముల ప్రాంతం కలుపుకొని ముక్క మొదల్లో వేర్లు తడిచే విధంగా ని లూజ్ చేసి డ్రెంచింగ్ అంటాం మనం మామూలుగా అంటే మూడు నుండి నాలుగు ఇంచులు లోపలికి మందు దిగాలి ఆ విధంగా పిచ్చికారి చేసుకున్నట్లయితే ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే రాకుండా ఉంటుంది స్టార్ట్ అయినా కానీ దాన్ని ఆపేసే అవకాశం ఉంటుంది విధంగా మనకు ఇప్పుడు సోయాబీన్ లాంటి వాటిలో ఆకుమచ్చ తెగులు లేదు పత్తిలో కూడా అక్కడక్కడ మనం ఆకుమచ్చ తెగులు గమనిస్తూ ఉంటాము ఇట్లాంటి వాటికి పెద్ద పెద్ద మందుల వైపు వెళ్లకుండా నార్మల్గా మనకు కార్బన్ డైజు కాంబినేషన్ లో వివిధ బ్రాండ్ల పేర్ల మీద మనకు మందులు దొరుకుతూ ఉంటాయి గా తీసుకుంటే సాఫ్ అని దొరుకుతుంది సో ఇది లీటర్ కి రెండు గ్రాముల చొప్పున నీటిలో కలుపుకొని పిచికారి చేసుకుంటే ఫలితం ఉంటుంది ప్రస్తుతం అయితే మనకు పూత దశలో ఉంది పత్తి ఒకవేళ కాత దశలో మళ్ళీ అధిక వర్షాలు ఇంత వస్తే కింద ఉన్నటువంటి కాయలు మురిగిపోయి రాలిపోయే అవకాశం ఉంటాయి నల్లగా అయిపోయి మొత్తం కిందంతా రాలిపోతూ ఉంటాయి అది ఎక్స్టర్నల్ బోల్ రాట్ అని అంటాము అంటే కాయకులు తెగులు ఈ కాయకులు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు మార్కెట్లో వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు కానీ శాస్త్రవేత్తల సూచనల మేరకు కానీ శిలీంధ్ర నాశకాలు దొరుకుతా ఉంటాయి వాటిని పిచ్చికారి చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది అయితే ప్రస్తుతం మార్కెట్లో మనకు స్ట్రాబెర్రీన్ గ్రూప్ అనే సమూహానికి సంబంధించిన శిలీంధ్ర నాశకాలు ఎక్కువ దొరుకుతా ఉన్నాయి వీటిని పత్తి పంట కాలం మొత్తంలో దాదాపుగా రెండు నుండి మూడు సార్ల కంటే ఎక్కువ పిచ్చికారి చేయొద్దు కాబట్టి పిచ్చికారి చేసే సమయంలో వ్యవసాయ అధికారుల సలహాలు కానీ శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని పిచ్చికారి చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అయితే ఇప్పుడు మన ప్రాంతంలో ప్రధానంగా పత్తి సోయా పంటల్ని పండిస్తారు ఈ పంటలలో అధిక వర్షాలు పడ్డప్పుడు ఏ రకమైన తెగుళ్ళు వస్తే దానికి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు అనేది చెప్పిండ్రు అయితే కొంతమంది ఈ కందిని అంతర్ పంటగా కూడా సాగు చేస్తారు అక్కడక్కడ ప్రధాన పంటగా కూడా సాగు అవుతున్నది మరి ఈ కంది విషయంలో తెగుళ్ల సమస్య వచ్చినప్పుడు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎట్లా అయితే పత్తిలో చెప్పానో ఎండు తెగులు వస్తుందని చెప్పాను కదా అదే విధంగా అదే ఫ్యూజేరియం జాతికి చెందిన శిలీంద్రమే మనకు ఈ తొగరిలో ఏదైతే కంది ఉందో కందిలో కూడా ఎండు తెగుల్ని కలగజేస్తా ఉంటుంది రైతు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది వేరు పురుగుకి ఎండు తెగులుకి ఒకవేళ పదన ఎక్కువై అదిలిపోతుంది అనుకున్నప్పుడు రైతు ఆ కంది మొక్కలను పీకి చూసినట్లయితే దాదాపుగా దాని వేర్లన్నీ నాశనం చెంది ఉంటాయి కాండాన్ని జీల్చి చూసినట్లయితే లోపల మొత్తం నల్లటి చార కనిపిస్తూ ఉంటది భూమిలో ఒక ఆధా ఫీట్ లోపల అంటే ఆధా ఫీట్ వరకు పదిహేను సెంటీమీటర్ల వరకు తవ్వి చూసినట్లయితే ఎలాంటి పురుగులు కానీ ఏం కనిపించవు మనకు ఈ సందర్భంలో మనం ఎండు తెగులుగా నిర్ధారించుకోవచ్చు ఒకవేళ కొన్ని సందర్భాల్లో అది ఇదే తోటి వేరు పురుగు కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వేరు పురుగు సిమ్టమ్ అయితే ఖచ్చితంగా అందులో తెల్లగా ఉండేటువంటి బాడీ ఉండేటువంటి వేరు పురుగులు ఉంటాయి దానికి మళ్ళీ కంట్రోల్ వేరే ఉంటుంది ఈ ఎండు తెగులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది వరకు చెప్పినట్లు రెండు వందల లీటర్ల నీళ్ళల్లో ఆరు వందల గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మనకు బ్లూ కాపర్ అని దొరుకుతుంది మార్కెట్ దాంట్లో కలుపుకొని చేసుకున్నట్లయితే ఉంటుంది చాలా సంతోషం విశ్వామిత్ర గారు ముఖ్యంగా అధికంగా వర్షాలు పడ్డప్పుడు వివిధ పంటల్లో ఆశించే తెగుళ్ళు మరి అవిటి నివారణకు ఎసుటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి చెప్పినారు సరే ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కొంత వర్షాలు ఎక్కువగానే పడుతున్నాయి ఈ నేపథ్యంలో రైతులు కొంత అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి తెగుల బారి నుంచి పంటల్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు పనికేస్తాయని భావిస్తూ ఈ చక్కని విషయాలు మా శ్రోతలకి ఈ ముచ్చట్ల ద్వారా తెలిపినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి